తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణ ప్రయోజనాలను నష్టం వాటిల్లితే జంగ్ సైరన్ మోగిస్తానన్నారు కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడేందుకు చెలో నల్గొండకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ చీఫ్. తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్పై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై యుద్ధం ప్రకటించారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దక్షిణ తెలంగాణ రైతులకే కాకుండా హైదరాబాద్ తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ హక్కుల కోసం మళ్లీ పోరాడదామని కేడర్కు పిలుపునిచ్చారు కేసీఆర్. కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగిస్తే ఊరుకునేది లేదని, ఎంతటి పోరాటానికైనా తెగించి పోరాడతామన్నారు కేసీఆర్. తెలంగాణ హక్కుల సాధన కోసం చెలో నల్లగొండకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఈ నెల 13న నల్లగొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. అయితే బీఆర్ఎస్ సభను దృష్టిలో పెట్టుకుని నల్లగొండ ఎస్పీ జిల్లాలో 30 రోజుల పాటు ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని వెల్లడించారు. కాంగ్రెస్కు అంత భయమెందుకని ప్రశ్నించారు. కృష్ణా జలాలకు సంబంధించి ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలుసునన్నారు బీఆర్ఎస్ చీఫ్. ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అనే విషయం తెలంగాణలో అందరికీ తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదన్నారు కేసీఆర్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్టును అప్పగించాలని తనతో చెప్పారని, ఒకవేళ ప్రాజెక్టులో అప్పగించకపోతే మేమే నోటిఫై చేసుకుంటామని బెదిరించారన్నారు. అయినా తాను భయపడలేదన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టుకున్నా సరే, ప్రభుత్వం రద్దయినా సరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పానన్నారు. రేవంత్ రెడ్డి ఉడత బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు కేసీఆర్. తనను, తన పార్టీని టచ్ చేయడం ఆయన వల్ల కాదన్నారు. ఇక తాను అసెంబ్లీకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, వెళ్ళకపోతే ఏ విధంగా ఉంటుందో త్వరలోనే చూస్తారన్నారు.